Hi friends, this is Trina. Meet us naru telugu.photographer channel and welcome back to my channel. Good morning and everybody. Ivala entante manaki manual flash alage ttl flash gurinchandi. Idemo ttl flash, idemo manual flash andi chudadaniki aithe rendu equal ga ne unnai. But entante ee rendu kuda chaala different alage mana ide video lani deeni outputs kuda chuddam alage deeni variations kuda manam chuddam. Andike meer dai chesi last varaku video chudandi. Alage meer videography gurinchi gaani photography gurinchi gaani telusukovalanukunte marchipokunda mana channel subscribe cheyandi. Alage photoshop గురించి కూడా అలాగే ఇంకోటి ఏంటంటే మీరు పాత వాళ్ళు అయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సూది లేకుండా సుత్తి లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతామా, గంట కూడా కొట్టండి, మర్చిపోకండి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గర రాబడికి ఏంటంటే మాన్యువల్ ఫ్లాష్ అండి. మాన్యువల్ ఫ్లాష్ లో నేను యూస్ చేసేది ఒసాక వాడుతున్నాను. అలాగే బోల్డ్ ఉంటాయండి, సింప్లెక్స్ ఉంటాయి, అలాగే డిజిటెక్ ఉంటాయి, బోల్డ్ ఉంటాయి. ఇదైతే మాత్రం ట్రిగ్గర్ తో కలుపుకొని మనకి 4000 లోపే వచ్చేస్తుంది. ట్రిగ్గర్ లేకపోతే 3000 2000 ట్రిగ్గర్ తో కలుపుకోవాలనుకుంటే మాత్రం 4000 2000 వరకు పెడితే సరిపోతుంది. ఇది మాన్యువల్ ఫ్లాష్ అండి. అలాగే స్పీడ్ లైట్ ఫ్లాష్ అండి. అలాగే ఇంకా మీరు గోడెక్స్, నేను గోడెక్స్ వాడుతున్నాను టీటీఎల్ ఫ్లాష్. అలాగే గోడెక్స్ లో యంగే ఉన్నాయి. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి నైకాన్ లోని, నికాన్ లోని, సోనీలోని, కెనాన్ లోని ఏంటంటే ఇన్బుల్ట్ గా వాడే మాత్రం ఫ్లాషెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాయి. వాళ్ళు మాత్రం ఫ్లాషెస్ అంతా అవి అయితే మాత్రం 18000 19000 ఉంటాయి. గోడెక్స్ లో అయితే ఒక 3000 4000 తగ్గుతుంది. బట్ ఇది ట్రిగ్గర్ తో పాటు రావండి. ఫ్లాష్ లో ట్రిగ్గర్ సపరేట్ గా కొనుక్కోవాలి. ట్రిగ్గర్ దగ్గర రాబడికి అయితే మళ్ళీ 5000 పెట్టాలంటే మీరు టీటీఎల్ ఫ్లాష్ కొనుక్కోవాలి. ట్రిగ్గర్ తో కలుపుకోవాలనుకుంటే మాత్రం 20000 రూపాయల వరకు పెట్టవలసి వస్తుంది. అలాగే మీరు మాన్యువల్ ఫ్లాష్ అయితే మాత్రం ట్రిగ్గర్ తో కలుపుకొని పెట్టుకోవాలనుకుంటే మాత్రం మనకి 4000 నుంచి 5000 మధ్యలో పెడితే సరిపోతుంది అనమాట. ఇంకా లైటింగ్ కంట్రోల్స్ అంటారా, రెండిట్లో కూడా ఒక్కొక్కసారి అవుట్పుట్ సేమ్ గా వస్తుంది. బట్ ఏంటంటే అడ్జస్ట్మెంట్స్ అని మనం చేసుకుంటూ ఉండాలి. టీటీఎల్ అనేది ఆటో ఫ్లాష్ అండి. ఆటోలో పనిచేస్తుంది మనకి. అంటే మనకి ఎక్స్పోజర్ మీటర్ చూసుకొని కెమెరా చెప్తుంది అనమాట, బాబు నేను 2 స్టాప్స్ తక్కువ ఉన్నాయి, నువ్వు ఎంత లైటింగ్ అని చెప్పి కెమెరా మన ఫ్లాషే చెప్తుంది. ఆటోమేటిక్గా ఎంత లైట్ కావాలో అంత లైట్ పంపిస్తుంది అనమాట మన ఫ్లాష్ సబ్జెక్ట్ మీదకి. ఇంకా మాన్యువల్ ఫ్లాష్ అంటారా, మొత్తం కంట్రోల్ అంతా కూడా మన చేతుల్లో ఉంటుంది. అండర్ ఎక్స్పోజర్ అయిందని క్లియర్గా తెలుస్తుంది. అంటే మనం ఒక స్టాప్ పెంచుకోవడం కానీ, లేదంటే ఓవర్ ఎక్స్పోజర్ అయిందంటే ఒక స్టాప్ తగ్గించుకోవడం కానీ. మనకి ఇందులోనైతే మాత్రం 1x1, 1x2, 1x4, 1x8, 1x16, 1x32, 1x128, 1x164 వరకు ఉంటాయి స్టాప్స్. అలాగే ఇందులో ఏంటంటే మనకి స్టాప్స్ అనేవి కనబడవు టీటీఎల్ ఫ్లాష్ లోని. ఆటోమేటిక్ గా ఎంత లైట్ కావాలంత అంత పెంచుతుంది. బట్ ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఇచ్చాడు మీకు, టీటీఎల్ అనేది సాటిస్ఫై అవ్వలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు లైటింగ్ అనేది సరిపోలేదు, అప్పుడు ఏం చేయాలంటే ఆటోమేటిక్ గా ఎక్స్పోజర్ అనేది పెంచుకోవచ్చు అనమాట. +1 చేసుకోవచ్చు, లేదంటే -1 చేసుకోవచ్చు అనమాట. టీటీఎల్ అంటే త్రూ ది లెన్స్ అండి. ఐటీటీఎల్ ఉంటాయి, అలాగే ఈటీటీఎల్ ఉంటుంది. ఈటీటీఎల్ అంటే ఎవాల్యుయేట్ త్రూ ది లెన్స్ అండి. ఐ అంటే ఇంటెలిజెన్స్ త్రూ ది లెన్స్ అండి. ఐటీటీఎల్ అనేది నైకాన్ వాడిది, ఈటీటీఎల్ అనేది కెనాన్ వాడిది, టీటీఎల్ అంటే సోనీ. అంటే డిఫరెన్స్ నేమ్స్ పెట్టుకున్నారు, బట్ ఏంటంటే టెక్నాలజీ అనేది ఒకేలాగా మనకి పనిచేస్తుంది అనమాట. ఓకే, ఇంకా మనం ఒక్కసారి ఫ్లాషెస్ మీద ఒకసారి చూసేద్దాం మన అవుట్పుట్ ఎలాగొస్తుంది ఏంటి అనేది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మనం మాన్యువల్ ఫ్లాష్ పెట్టాను. నేను మాన్యువల్ ఫ్లాష్ పెట్టి మనకి అపాచర్ అనేది 6.3 పెట్టాను. అలాగే ఐఎస్ఓ దగ్గర రాబడికి అయితే మాత్రం 800 పెట్టేశాను. ఇప్పుడు ఏంటంటే ఈ మూడు నేను ఫిక్స్ చేసుకున్నానండి నేను. ఓకేనా? ఫిక్స్ చేసి నా పవర్ అనేది మాన్యువల్గా నేను తగ్గించుకుంటూ పెంచుకుంటూ ఉండాలి. ఎందులోని మాన్యువల్ ఫ్లాష్ అయితే ఒకసారి మనం అవుట్పుట్ చూసేద్దాం. మనం ఇప్పుడు 1x1 పెట్టానండి. అంటే ఫ్లాష్ అనేది 100% పెట్టాను నేను. చూసారా, అంటే ఓవర్ ఎక్స్పోజర్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ తగ్గించుకుంటాను నేను, మళ్ళీ ఇంకా తగ్గించాలి ఫ్లాష్ అనేది. మళ్ళీ 1x4కి వెళ్తున్నాను నేను, ఇంకా తగ్గించుకోలేను. 1x8కి వెళ్తున్నాను నేను, ఇంకా తగ్గించుకోలేను. 1x16కి వెళ్ళాను. యా, ఇప్పుడు చూసారా కరెక్ట్గా వచ్చింది నాకు. 1x132కి వెళ్తే ఇంకా అండర్ ఎక్స్పోజర్ అయిపోద్దేమో. ఇప్పుడు కూడా బాగానే ఉంది, పర్వాలేదు. మనకి కరెక్షన్లో అయితే మాత్రం సరిపోతుంది. చూసారు కదా, అంటే 100% నుంచి 1x1 నుంచి 1x32కి వెళ్ళడానికి నాకు ఎంత ఫ్రేమ్, అంటే ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనేది ఎంత వేస్ట్ అవుతుందంటే అంత సెకండ్స్, లేకపోతే ఎన్ని మినిట్స్ అనేది వేస్ట్ అవుతుంది. మాన్యువల్ ఫ్లాష్లో చూడబడికి ఏమవుతుందంటే మనకి టైం అనేది బాగా ఎక్స్పెండ్ అవుతుందంటే టైం అనేది తినేస్తుంటుంది. ఎక్కడ కరెక్ట్గా ఎక్స్పోజర్ అనేది మనం ఫైండ్అవుట్ చేయలేము. ఒక్కొక్కసారి ఓవర్ ఎక్స్పోజర్ తీసేస్తుంటాం, ఒకసారి అండర్ ఎక్స్పోజర్ అనేది తీసేస్తుంటాం అనమాట మాన్యువల్ ఫ్లాష్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇండోర్లో తీసాను, అవుట్డోర్లో ఫోటోషూట్ చేసేటప్పుడు ఏం ప్రాబ్లం అవుతుందంటే మనం ఏంటంటే కరెక్ట్గా మన సింక్ స్పీడ్కి మన మాన్యువల్ ఫ్లాష్లు అనేవి సెట్ అవ్వదండి. కంపల్సరీ టీటీఎల్లోనే మనకి హై సింక్ స్పీడ్ ఫ్లాషెస్ అనేవి ఉంటాయి. నేను ఆల్రెడీ హెచ్ఎస్ఎస్ ఫ్లాష్ మీద ఒక వీడియో చేశాను, ఒకసారి చూడండి ఆ వీడియో కూడా. ఓకే, ఇంకా మనం ఇప్పుడు టీటీఎల్ ఫ్లాష్లోకి వెళ్ళిపోదాం. అది ఎలా పనిచేస్తుందో చూద్దాం మనం.
చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఐటీటీఎల్ ఫ్లాష్లోకి వచ్చేసాను నేను ఐటీటీఎల్ ఫ్లాష్లోకి వచ్చి ఇప్పుడు నేను ఫోటో అనేది తీస్తానండి నేను ఓకేనా ఇప్పుడు ఐటీటీఎల్ ఫ్లాష్లోని మనకి ఐటీటీఎల్ మోడ్ వచ్చింది ఇది ఆటోలో వచ్చేసింది మనకి అలాగే ఇంకోటి ఏంటంటే 80mm జూమ్ అనేది ఉంది జూమ్ కూడా ఆటోలో పెట్టుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ మాన్యువల్లో కూడా పెట్టుకోవచ్చు మాన్యువల్లో చూడండి 20 ఉంది నేను పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు బట్ ఏంటంటే దాని గురించి తర్వాత మాట్లాడదాం మనం ఆటోలో పెట్టేసుకున్నాను నేను పెట్టేసుకొని ఇప్పుడు ఒక ఫోటో క్లిక్ చేశాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసారు కరెక్ట్ ఫోటోయే మనకి కరెక్ట్ ఎక్స్పోజర్ వచ్చింది అప్పుడు మనం అనుకోవచ్చు అనమాట అంటే అరే అబ్బా ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ప్లే బటన్ నొక్కాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో వచ్చింది నాకు ఈ ఫోటోలో ఏంటంటే నాకు సాటిస్ఫై అవ్వలేదు నేను అంటే ఎక్స్పోజర్ అంత కరెక్ట్గా లేదు ఎక్కువ అయిపోయింది అనుకుంటున్నాను అప్పుడు నేను తగ్గించుకోవాలనుకుంటే సింపుల్ అండి జస్ట్ ఏంటంటే అండర్ ఎక్స్పోజర్ నాకు కావాలనుకోండి ఇగోండి అంటే 0.3 స్టాప్ అండి 0.7 స్టాప్ అలాగే 1 స్టాప్ అండర్ ఎక్స్పోజర్లో ఫోటో తీస్తుంది మనకి అంటే తక్కువ లైటింగ్ పంపిస్తుంది ఇప్పుడు 100% పంపించదు అనమాట ఇప్పుడు చూసారు కొద్ది స్కిన్ టోన్స్ అనేవి బాగున్నాయి లేదు నాకు ఇంకా ఎక్కువ ఎక్స్పోజర్ కావాలన్నా నాకు సరిపోదు అని అనుకుంటే మనం ఎక్కువ ఎక్స్పోజర్ కూడా 1 స్టాప్లోకి వెళ్ళి తీయొచ్చు అనమాట ఓకేనా అలా కాకుండా ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే దీన్ని బౌన్స్ చేస్తారు ఓకేనా బౌన్స్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్స్పోజర్ అనేది ఎక్కువ కావాలి అప్పుడు ఏం చేయాలంటే మనం సింపుల్గా కావాలి అనుకుంటే ఎక్స్పోజర్ అనేది పెంచుకుంటాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ 2 స్టాప్స్ పెట్టాను నేను టోటల్గా బౌన్స్ చేస్తాను చూడండి ఫోటో ఎంత బాగా వస్తుందో చూసారా సూపర్గా వచ్చింది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చూడండి స్కిన్ టోన్స్ అన్నీ కూడా అదిరిపోతాయి అనమాట మనకి ఇంకా ఇక్కడ కూడా ఇంకా మనకి అంత బాగా వస్తుంది అనమాట మనకి ఓకేనా టీటీఎల్తోని అందుకే చాలామంది టీటీఎల్లే ఎక్కువ ప్రిఫర్ చేయడానికి కారణం ఏంటంటే అది మ్యాక్సిమం అనమాట చూసారా ఇది బౌన్స్ ఇలా బౌన్స్ కూడా చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను +2 పెట్టేశాను కదా నేను అంటే కరెక్ట్ ఎక్స్పోజర్ కానీ ఇంకా ఎక్కువ ఎక్స్పోజర్ పెట్టుకున్నాను ఇప్పుడు డైరెక్ట్గా పెట్టుకునేటప్పుడు ఏమవుతుందంటే మనకి ఓవర్ ఎక్స్పోజర్ అయిపోద్ది అనమాట అందుకే మనం ఎప్పుడు కూడా డైరెక్ట్ ఫోటో తీసేటప్పుడు మాత్రం ఎప్పుడు -0.3 కానీ 0.7 వాడు కానీ వాడేవంటే మనకి చాలా బాగా పనిచేస్తుంది ఇది చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే డిఫరెంట్ మాన్యువల్కి ఐటీటీఎల్కి అంటే టీటీఎల్ ఫ్లాషెస్కి అనమాట అంటే నా వరకు అయితే మాత్రం నేను ఇండోర్లో అంటే ఎప్పుడైనా సరే ఇండోర్లో ఫోటోగ్రఫీ ఎప్పుడైనా తీయాలి అని అనుకుంటే నేనైతే మాత్రం ఐటీటీఎల్ అనేది కొద్దిగా తక్కువ వాడతాను మాన్యువల్ ఫ్లాష్లో ఎక్కువ వాడుకుంటాను నేను ఎందుకంటే మాన్యువల్ ఫ్లాష్లో లైటింగ్ గ్రిప్ ఏదైతే ఉందో మన చేతుల్లో ఉంటుంది మనం కూడా లైటింగ్ మీద చాలా ఎక్కువ వర్క్ చేసినట్టుగా ఉంటుంది అలాగే మనకి కూడా లైటింగ్ మీద చాలా ఎక్కువ గ్రిప్ వస్తుంది అనమాట అంటే ప్రతిసారి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్ తీస్తున్నాను నేను ఆ ప్రోగ్రామ్లో టీటీఎల్ ఫ్లాష్ అనేది ప్రాబ్లం వచ్చింది అప్పుడు నా దగ్గర ఒక మాన్యువల్ ఫ్లాష్ మీద ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే మనం ఇలాంటివి నేర్చుకోపోవడం వల్ల ఏమవుతుందంటే మాన్యువల్ ఫ్లాష్ మీద ఫొటోస్ తీసేటప్పుడు అయితే మాత్రం చాలా చాలా ఇబ్బంది పడిపోతుంటాం అనమాట మనం అందుకనేసే మాన్యువల్ది ఒకటి ఉండాలి అలాగే టీటీఎల్ ఫ్లాష్ కూడా ఒకటి ఉండాలి అలాగే ఇంకోటి ఏంటంటే స్లేవ్ మోడ్ వాడుకొని బ్యాక్ లైట్ కింద వాడుకుంటాను నేను మాన్యువల్ ఫ్లాష్ని తర్వాత ఏంటంటే ఒకసారి అవి ఏం చేస్తానంటే ట్రిగ్గర్ మీద ఏదైతే ఉందో ట్రిగ్గర్ మీద ఇంకో ట్రిగ్గర్ పెట్టేసుకొని హ్యాపీగా 2 ఫ్లాష్లు కూడా వాడుకుంటాను నేను ఇలా చాలా టెక్నాలజీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు నేను ఫ్యూచర్లో ఒక మంచి బెస్ట్ టిప్స్ అనేవి ఇంకా మన వీడియోస్లో షేర్ చేస్తాను అనమాట మీకు నేను ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఇంకా లైక్ చేయలేదా లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతో కలుద్దాం మనకు మాత్రమే ఉపయోగపడే వీడియోతో కలుద్దాం నమస్తే బాయ్ బాయ్ మీ త్రినాథ్ ఆగండి మర్చిపోయాం మన మోడల్ ఇవాళ ఎవరంటే రా విఘ్నేష్ అండి అందరూ ఒకసారి రా విఘ్నేష్కి థ్యాంక్స్ చెప్పండి ఓకేనా ఓకేనండి బాయ్ బాయ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే